కరోనా వ్యాధి వేగంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాధిని ఎలా గుర్తుపట్టాలి, వ్యాధి సోకిందన్న విషయం ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అనే విషయాలు గత 3-4 నెలలుగా నేను చెబుతూ వస్తున్న అనేక విషయాల సంక్షిప్త సారం ఇదిగో ఈ వీడియో రూపంలోనండి. మామూలుగా ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది కదా, ఈ వర్షాకాలంలో మామూలుగా ఈ వైరల్ ఫీవరు, సాధారణ జలుబు వస్తుంటుంది. మరి ఒక వ్యక్తికి గనక జ్వరము, దగ్గు, జలుబు లాంటిది వస్తే అది సాధారణ జలుబా, కరోనానా అని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే, సాధారణంగా కరోనా అనేది కుటుంబంలో కనీసం సగం మందికి ఒకరోజు 2 రోజుల్లో సోకేస్తుంది. అదే జలుబు, ఇతరత్ర వైరల్ ఫీవర్లు అంత త్వరగా కుటుంబంలో వ్యక్తులకి, ఒక వ్యక్తికి వస్తే మరో వ్యక్తికి అంత త్వరగా వ్యాపించదండి. సో కుటుంబంలో అందరికీ అనగానే, కుటుంబంలో 6 మంది ఉన్నారనుకోండి, కనీసం 3-4 ఒక రోజు తేడాలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒకటోదండి. రెండవది, ఈ లక్షణాలు కాస్త వయసు పైబడిన వారిలో, అంటే బాగా దగ్గు రావడం, కొంచెం ఎక్కువ టెంపరేచర్, బాడీ టెంపరేచర్, జ్వరం కాస్త ఎక్కువ ఉండడం, ఇలాంటివి ఈ వ్యాధి తీవ్రత కాస్త వయసు పైబడిన వారిపైన ఎక్కువ కనిపిస్తుంది. అలాగే చక్కెర వ్యాధి లాంటి ఇతరత్ర వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుంది. అదే 18 అంతకంటే వయస్సు లోపలున్న పిల్లలపైన దీని ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఈ సిమ్టమ్సే కనబడవు. కనిపించినా జలుబు జస్ట్ 1-2 రోజులు వస్తుంది, పోతుంది. ఇది కూడా దీన్ని బట్టి కూడా మనం ఇది వచ్చింది, సోకింది కరోనానా కాదా అని నిర్ధారించుకోవచ్చు. ఇక కరోనా వచ్చిన వాళ్ళలో ఇంచుమించు అందరిలో కనిపిస్తున్న ఒక లక్షణం, ముక్కు వాసన చూసే గుణాన్ని కోల్పోతుంది. ఇది 4 లేదా 5 లేదా 6 రోజు ఇది జరుగుతుంది. అంటే మీకు వాసన చూసే గుణం పోయిందనుకోండి, అప్పటికి కరోనా సోకి కనీసం 4 రోజులైందని నిర్ధారణకు రావచ్చు. సోకింది కరోనా అని ఖచ్చితంగా చెప్పచ్చు అండి. ఎలాంటి టెస్టు అవసరం లేకుండా 98-99% రూఢిగా సోకింది కరోనా అని చెప్పచ్చు. ఇక అలాగే రుచి కూడా చాలా మందిలో పోతుంది, కానీ వాసన ఇంచుమించు 100% వాసన పోతే రుచి ఎక్కువ శాతం మందిలో రుచి కూడా పోతుందండి. ఈ కరోనా సోకినప్పుడు జ్వరం 3-4 రోజుల పాటు ఉంటుంది. టాబ్లెట్ వేసుకున్న కాసేపు తగ్గి మళ్ళీ పెరుగుతుంది. 3-4 రోజుల తర్వాత జ్వరం సాధారణంగా తగ్గిపోతుంది. అలాగే పొడి దగ్గు వస్తుంది, జలుబు చీమిడి రాదండి. పొడి దగ్గు ఒక్కోసారి రాత్రిపూట కాస్త ఎక్కువ వస్తుంది. మరి ఈ కరోనా సోకిందా లేదా అని టెస్టులు ఉన్నాయి కదా, ఈ టెస్టుల సంగతి కూడా చెప్తాను. 1, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలండి. ఇది 1 రోజులో ఫలితం ఇస్తుంది. ఎక్కువ మంది దీనికోసం వెళుతున్నారు వెంటనే తెలుసుకుందామని. దీంతో సమస్య ఏమిటంటే, ఈ టెస్ట్లో పాజిటివ్ అంటే వ్యాధి ఉంది అని చెబితే వ్యాధి ఉన్నట్టే, కానీ లేదు నెగిటివ్ అని చెబితే వ్యాధి లేనట్టు కాదు. ఫాల్స్ నెగిటివ్స్ ఇక్కడ ఎక్కువ వస్తాయి. ఆ టెస్టులో ఉన్న లోపం అది. కాబట్టి ఈ టెస్టులు కేవలం ప్రభుత్వానికి లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పించి మామూలు వాళ్ళకి, ఎందుకంటే మీరు వెళ్ళారు, రిపోర్ట్ తీసుకున్నారు, నెగిటివ్ అని వచ్చింది. కానీ నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, మీలో ఆ వ్యాధి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి టెస్టులు నిజానికి వ్యక్తులకి పనికిరాదని చెప్తాను నేను. సమయం వేస్ట్ వృధా. ఇక్కడ ఏం జరిగిందంటే, గత 40 రోజుల్లో కొంతమంది వృద్ధులు వ్యాధి లక్షణాలు కనిపించినాయి, ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసుకుంటే అందులో లేదని వచ్చింది. వాళ్ళు లేదనుకుని ఏదో వాతి వచ్చింది అనుకోండి, ఏదో వేరే సమస్య అని చెప్పి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. చివరికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వచ్చి చనిపోయారు. కాబట్టి కొంతమంది చావుకి కారణమవుతుంది ఈ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష. దీని జోలికి పోకపోవడం బెస్ట్. ఈ ఫలితం పాజిటివ్ వస్తే ఓకే, కానీ పాజిటివ్ అంటే పాజిటివ్, కానీ నెగిటివ్ వస్తే మాత్రం నమ్మద్దు, అసలు ఆ టెస్ట్ జోలికి వెళ్ళొద్దు. 2, ఆర్టీపీసీఆర్ పరీక్ష. ఇందులో పాజిటివ్ వస్తే పాజిటివ్ అని చెప్పలేము, ఎందుకంటే వ్యక్తికి వ్యాధి సోకి అది నయమైపోయి 14-20 రోజులు అయినా ఆ వ్యాధికి కారణమైన వైరల్ క్రిమి దాని శరీర భాగాలు గొంతులో, శరీరంలో ఉంటే ఈ ఆర్టీపీసీఆర్లో అప్పటికి కూడా అది పాజిటివ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, ఈ ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ అంటే పాజిటివ్ కాదు. ఎప్పుడో ఉండొచ్చు, వ్యాధి నుంచి బయటపడిపోయినా ఇంకా అది పాజిటివ్ చూపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా పూర్తిగా
దీనిపై కూడా పూర్తిగా ఆధారపడలేము. ఇక సిటీ స్కాన్ తీస్తున్నారు, ఇది పెద్ద స్కామ్ అండి. విజయవాడకు చెందిన ఒక డాక్టర్ చెప్పారు, అసలు ఈ స్కాన్ను రిపోర్ట్ చూసి దాన్ని అనలైజ్ చేయాల్సిన డాక్టర్లు కాకుండా ఎవరు పడితే వాళ్ళు దీన్ని జనాల్లో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రతి ఒక్కరికి గ్రేడ్ 4 గ్రేడ్ 5 అని రాయేస్తున్నారు. అక్కడ ఏమీ లేకపోయినా మొన్న విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు 2 రోజుల్లో 3 చోట్ల టెస్ట్ చేసుకున్నాడు. 3 చోట్ల రిపోర్ట్స్ డిఫరెంట్గా వచ్చినాయి. ఒక చోట 75% అన్నారు, ఇంకో చోట 50% అన్నారు, ఇంకో చోట అసలు లేదన్నారు. కాబట్టి ఇది పెద్ద స్కాండల్ నడుస్తుంది ఈ సిటీ స్కాను. ఇది దీనిపై కూడా ఆధారపడకపోవడం బెస్ట్ అండి. అసలు నన్ను అడిగితే టెస్ట్ ఎందుకు చేసుకోవాలండి, మీకు సోకింది కరోనానా కాదా అని ఎందుకు చెక్ చేసుకోవాలని అడుగుతాను నేను. మీరు అంటారు మరి మరణాలు సంభవిస్తున్నాయి కదా, మరి దాన్ని నివారించడం కోసం, దాన్ని అలా జరగకుండా ఉండడం కోసం రిస్క్ తీసుకోకుండా టెస్ట్ చేసుకోవాలి కదా అని మీరు అడగచ్చు. దీనికి సంబంధించి ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. ఈ సంభవిస్తున్న మరణాలు ప్రధానంగా 3 కారణాలతో జరుగుతున్నాయండి. 1వది, ఎక్కువ మంది ఈ కరోనా పేరుతో చనిపోతున్న వారిలో నిజానికి కరోనా కన్నా ఇతరత్ర వ్యాధులతో చనిపోయిన వారు. ఉదాహరణకి ఒక ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చిందండి. డాక్టర్లు ఎప్పుడో 4 నెలల క్రితమే డేట్ ఇచ్చేసారు, ఈయన ఆగస్టు కంటే ఎక్కువ దాటి బతకడు అని చెప్పి. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు, చనిపోక కొన్ని రోజుల ముందు అతనికి కరోనా సోకింది. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయింది క్యాన్సర్తోనా కరోనాతోనా? కానీ అధికారిక లెక్కలు ఈ నిబంధనలు ఎలా ఉన్నాయంటే దీన్ని కరోనా మరణంగా తేల్చేస్తున్నారు. అలా జరుగుతున్నాయి. మన భారతదేశంలో జనాభా ఎంత, ప్రతిసారికి ప్రతిరోజు కరోనా లేని కాలంలో కూడా 22,500 మరణాలు జరిగేవి. కాబట్టి ఈ కరోనా పేరుతో మనం వినిపిస్తున్న ఈ మరణాలన్నీ కరోనా వల్ల వచ్చినవి కావు. దీంట్లో కనీసం 75-80% ఇతరత్ర వ్యాధుల వల్ల చనిపోయిన వాళ్ళే. కానీ లెక్కల ప్రకారం దీన్ని కరోనా లెక్కలో వేసిస్తున్నారు. ఇక 2వది, మరణాలకి మరో ముఖ్యమైన కారణం భయం. విపరీతమైన ప్రచారం మార్చి నెల నుంచి ప్రతిరోజు ప్రతి పేపర్లో ప్రతి టీవీ ఛానల్లో భయపెట్టే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాస్త తగ్గినాయి ఉధృతం. దీన్ని చూసి విపరీతమైన భయం పెంచుకుని కరోనా సోకింది అని మరణించేవాళ్ళు, సోకుతుందేమో అని గుండాగి మరణించేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలా భయం ఉన్న వ్యక్తికి కరోనా సోకింది అంటేనే అలా కూలిపోతాడు, విపరీతమైన ఒత్తిడి గురవుతాడు, గుండె ఆగి చనిపోతున్నారు. కాబట్టి ఇక్కడ భయంతో చనిపోయే వాళ్ళు మరికొంతమంది. ఇక మిగతా మరణాలు ఎందుకు జరుగుతాయంటే కరోనా సోకితే 1,000 మందికి సోకితే 5 మందికి, సరాసరిగా 5 మందికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే ఆ వైరస్ని మామూలుగా మిగతా 995 మంది విషయంలో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాన్ని చంపేస్తుంది. వారం 10 రోజుల్లో పోతుంది అది. అంటే అలాంటి వాళ్ళకి అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు, ఏమీ వ్యాధి లక్షణాలు ఉండవు. చాలామందికి ఉంటే గింటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొద్దిగా జ్వరం, దగ్గు, పొడి దగ్గు, ఈ రుచి పోవడం, వాసన పోవడం, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. ఇది కాకుండా 1,000 మందిలో 5 మందికి, ఎవరికైతే రోగ నిరోధక వ్యవస్థ బాగా పటిష్టంగా లేదో వాళ్ళలో ఈ వైరస్ కాస్త విజృంభిస్తుంది. అది రక్తం గడ్డగట్టేలా, గడ్డ అంటే మొత్తం ఒక గడ్డగట్టిపోవడం కాదు, చిన్న చిన్న గడ్డలు ఏర్పడేలా చేస్తుందండి. అలా అయ్యేది కేవలం సరాసరిగా 1,000లో 5 మందికి మాత్రమే. కాకపోతే ఆ 5 మంది ఎవరు? వృద్ధులేనా అంటే కాదు, వృద్ధుల్లో కూడా చాలామంది 90 ఏళ్ల వాళ్ళు కూడా చిన్న సింటమ్స్తో బయటపడిపోతున్నారు. కొంతమంది అసిమ్టమాటిక్గా 99 ఏళ్ల వృద్ధురాలు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా బయటపడింది. ఒక్కొక్కసారి 30 ఏళ్ల వాళ్ళు కూడా ఇలా రక్తం గడ్డగట్టడం వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వచ్చి మరణిస్తున్నారు. కాబట్టి ఎవరికి ఆ 1,000 మందిలో శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వచ్చి 5 మంది ఎవరో చెప్పలేం. కనుక నేనేం చెప్తున్నానంటే గత 2 నెలలుగా ఇంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉంచుకోండి, లేదా మీ అపార్ట్మెంట్ అంతా కలిసి ఒకటి ఉంచుకోండి. గ్రామీణ ప్రాంతాలైతే గ్రామ వాలంటీర్ దగ్గర అది ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా తెప్పించుకోండి. అది రోజుకి 1 నిమిషం చాలు ఒక వ్యక్తికి. పోనీ 2 సార్లు చెక్ చేసుకుందామంటే చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఆ వేలు పెట్టి ఆ అందులో స్విచ్ వేస్తే అందులో 2 రీడింగ్స్ వస్తాయి. ఒకటి పల్స్ రీడింగు,
పల్స్ రీడింగ్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, SPO2 అని వస్తుంది. అది మామూలుగా 99, 98, 97, 96, 95 ఇలా ఉంటుంది ఇంచుమించు అందరికీ. ఈ వ్యాధి సోకి బాగా, ఇందాక చెప్పాను కదా, వైరస్ గనక ఇంకా బలపడితే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో ఈ వైరస్ బలపడుతుంది. అప్పుడు వెళ్ళి అది రక్తాన్ని అటాక్ చేయడం మొదలెడుతుంది. ఈ రక్తంలో ఈ చిన్న చిన్న గడ్డలు లాంటిది ఏర్పడతాయి. అప్పుడు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అంటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. 94 వరకు ఈ పల్స్ ఆక్సిమీటర్లో రీడింగ్ ఉంటే పర్లేదండి, హ్యాపీ. 93 అంతకంటే తక్కువ ఉంటే, 5 మంది 1000లో 5 మంది అని చెప్పాను కదా, వారికి మాత్రమే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆసుపత్రి వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లాంటిది చేసి నిర్ధారిస్తారు. మిగతా వాళ్ళకి టెస్టులు అవసరం లేదు. ఇలా ఇందాక చెప్పాను కదా మరణాలకి మూడో కారణం ఏమిటంటే, ఇలా పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసుకోకుండా, ఇది 93 నుంచి స్లోగా తగ్గుతూ పోతుంటుంది. ఆ తగ్గుతున్న తొలి రోజు రెండో రోజు వ్యక్తికి తగ్గుతున్నట్టు కూడా తెలియదు చెక్ చేసుకోకపోతే. చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కానీ ఇది ఈ రీడింగ్ 70 అంతకంటే ఎక్కువ పడిపోతే అప్పుడు వెంటనే ఇక శ్వాస పీల్చుకోవడంలో బాగా ఇబ్బంది వస్తుంది. బాగా చికాకుగా ఉంటుంది, తికమకగా ఉంటుంది, ఛాతి పైన ఏదో బరువు పెట్టినట్టు అవుతుంది, ఏం చూస్తున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇలాంటి లక్షణాలు అప్పటికి వచ్చిందనుకోండి, అప్పటికి ఆసుపత్రికి పోతే శరీరంలోని వివిధ భాగాలకి ఆక్సిజన్ సరఫరా 2 రోజులుగా 3 రోజులుగా కుంటుపడిన నేపథ్యంలో అప్పుడు డాక్టర్లు మంచి వైద్యం అందించినా 100లో 20 మంది చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా జరగకుండా సకాలంలో గనక ఈ 94 వరకు, ఓకే 93, 92 కనిపించింది అనుకోండి, అంటే వెంటనే అంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, ఒక్కసారి రీడింగ్ తీసుకోవడంలో ఏమైనా తప్పు రావచ్చు. అప్పుడు మీకు డౌట్ వచ్చిందనుకోండి, 93, 92 వచ్చిందనుకోండి, మరోసారి పెట్టండి. కుడి చేయి కవేలు కాకుండా ఎడం చేయి వేలు, ఇట్లా 2-3 సార్లు చెక్ చేసుకోండి. లేదు పదే పదే 92 చూపిస్తుంది, 91 చూపిస్తుంది, ఇంకా తగ్గుతోంది అంటే మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళితే ఇప్పుడున్న మందుల సహాయంతో ఖచ్చితంగా క్యూర్ లభిస్తుంది. ఆసుపత్రుల్లో కూడా కొద్దిగా బెడ్లు దొరకడం కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఆసుపత్రి సౌకర్యాలని ప్రభుత్వం విస్తరిస్తోంది. మిగతా వారు ఈ 1000 మందిలో 5 మంది మాత్రం ఆసుపత్రికి వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఇంటి పట్టునే ఉంటూ మీకు తెలిసిన వైద్యుడు, సూపర్ స్పెషలిస్ట్ అక్కర్లేదు, ఊర్లో ఉన్న మీకు అందుబాటులో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో చాలా చిన్న చిన్న సూచనలతో దీని నుంచి బయటపడచ్చు. ఇప్పుడు ఆవిరి పట్టడం కోసం పెద్ద యంత్రాలు పరికరాలు కొనక్కర్లేదండి. ఒక పళ్ళెంలో ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో కాస్త అమృతాంజన్ లాంటి అది వేసి దుప్పటి కప్పుకొని మనం దాన్ని ఆవిరి పట్టచ్చు. చిన్నప్పుడు ఎన్నోసార్లు ఇలా పట్టారు. దీనికోసం ప్రత్యేక యంత్రాలు అంటూ వస్తున్నాయి. అంత యంత్రాలు అంతంత సీన్ అక్కర్లేదు, దాని గురించి అంత ఖర్చు పెట్టక్కర్లేదు. ఇక కషాయం లోటాలు గ్లాసులు తాగితే మంచిది కాదండి, అసిడిటీ పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. రోజుకి 1 లేదా 2 సార్లు మనం టీ తాగినట్టుగా మరీ వేడి కాకుండా, టీ ఏ విధంగా తాగుతామో, కాఫీ ఏ విధంగా తాగుతామో ఆ విధంగా వేడి నీళ్ళల్లో అల్లం పసుపు వేసి కొద్దిపాటి ఏలకులు పట్ట మిరియాలు లాంటి ఈ సుగంధ ద్రవ్యాలు స్పైసెస్ వేసి చాలా కొద్దిపాటి అది బాగా మరగనించి అది దించుకుని కాస్త వేడి మనం టీ తాగినంత స్థాయిలో కషాయం రోజుకి 1 లేదా 2 సార్లు తాగాలి. అలాగే డాక్టరు సూచన మేరకు బి కాంప్లెక్స్ విటమిను, సి విటమిను రోజు తీసుకోవాలి. జింక్ కోసం జింక్ టాబ్లెట్, బి కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్, సి విటమిన్ టాబ్లెట్, జింక్ టాబ్లెట్ రోజు తీసుకోవాలి. డి విటమిన్ టాబ్లెట్ వారానికి 1 సారి. ఈ డోసేజ్ ఎంతో ఏ డాక్టర్ అయినా చెప్పగలుగుతారు. అలాగే అవసరం బట్టి డాక్టర్ మీకు అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ సూచిస్తారు. ఇక వాతి గనక వస్తుంటే, వాతి ఉన్నవాళ్ళు లిక్విడ్ డైట్ అంటే ఆహారం గట్టి ఘన పదార్థం కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇలాంటివి, ఫ్రూట్ జ్యూసెస్, ఆరెంజ్ జ్యూసు ఇలాంటివి తీసుకోవాలి. ఆకలి వేస్తే మాత్రం, వాతి రాకుండా ఆకలి వేస్తే మాత్రం నాన్ వెజిటేరియన్స్ చికెన్, ఎగ్ లాంటిది తీసుకోవచ్చు. ఇక పీచు పదార్థం కూడా బాగా తీసుకోండి, ఎందుకంటే స్పైసెస్ తింటున్న నేపథ్యంలో కాస్త అన్నం తినడంలో మీకు అసిడిటీ ఎక్కువ రావచ్చు, కాబట్టి పీచు పదార్థం కూడా తీసుకోవాలి.
ఇక భయపెట్టే వార్తలకి దూరంగా ఉండండి. 10,000 మందికి సోకితే ఒక్కరు మాత్రం మరణిస్తున్న పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇంతమందికి సోకింది అంతమందికి సోకింది అని భయపెట్టే వార్తలు మొత్తం ఫాల్తూ వార్తలు అంటాను నేను. ఎందుకంటే సోకిందని ఎంతమందికి, నిజానికి వాళ్ళ భారతదేశంలో కోట్ల మందికి సోకింది. ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే వ్యాధి సోకిన వాళ్ళలో 85% లక్షణాలే బయటపడవు. అలాంటి వాళ్ళు ఎందుకు పోతారు ఆసుపత్రులకు వెళ్ళి, ఎందుకు చెక్ చేసుకుంటారు? ఆసుపత్రులకు వెళ్ళి చెక్ చేసుకోవాలన్నా ఇవాళ నా పరిస్థితి లేదు, అక్కడ అందరికీ టెస్టులు చేయడం లేదు, వచ్చిన ఆ టెస్టులో రిజల్ట్ కరెక్ట్ కాదో చెప్పలేము. కాబట్టి 20 లక్షల మందికి సోకింది అనేది భారత పెద్ద బోగసు. భారతదేశంలో కనీసం 20 కోట్ల మందికి సోకింటుంది, సోకుతుంది. ఒకరిని కాకపోతే ఒక నాకు తెలిసి అనేక 3 నెలలుగా ఇంటి నుంచి బయట రాని వాళ్ళు వ్యాధి బారిన పడ్డారు. ధైర్యంతో ముందుకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు అనవసరంగా బయటికి వెళ్ళదు, బాగానే ఉంది, కానీ వాళ్ళ వాళ్ళ పని కోసం ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి అసలు ఏమీ ఇబ్బంది కావడం లేదు, వ్యాధి సోకలేదు, సోకినా దాని నుంచి చాలా త్వరగా బయటపడిపోతున్నారు. కాబట్టి కరోనా వ్యాధి పేరుతో భయపెట్టే వార్తలు ఇంకా భయపడుతున్నారంటే దాని వెనకాన కుట్ర దాగి ఉంది, దాని వెనకాన వాళ్ళ ప్రయోజనాలు దాగి ఉన్నాయని మీరు అర్థం చేసుకోండి. భయాందోళనలకి గురి కాకుండా ఈ వ్యాధి వచ్చినప్పుడు మనోధైర్యంతో దీన్ని ఎదుర్కోవాలి, అప్పుడు ఎలాంటి హాని జరగదు. నమస్కారం.